हाय अंडी वेलकम बैक टू माय चैनल अंदर एला उन्नारो चूसारा ई रोज मा ऊर्लो मोत्तम वर्षं पडुतुंदी वर्षं पडुतुंदी चेप्पानु कदा मा इंटि पक्कन इलागा इल्लु कडुतुन्नारनि ओकटे साउंड अनि ई रोजैते इंटि पनि जरगट्लेदु चाला साइलेंट गा उंदी अंदुके ई रोज मन वीडियो చేసేసుకుందాం వీడియో చేసేద్దాం పదండి మన వంటగదిలోకి వెళ్ళిపోదాం వచ్చేసామండి మన వంటగదిలోకి వచ్చేసాం ఈ రోజు నేనైతే పుదీనాతో పులిహోర చేసి చూపించబోతున్నానండి దానికి ఏమేం కావాలో ఒకసారి చూద్దామా నేను ఆల్్రెడీ రైస్ ఉడికించేసి ఇలాగా ప్లేట్లో వేసి పెట్టుకున్నాను పులిహోర కలపాలంటే మనం రైస్ కొంచెం వండేసిన తర్వాత ఇలాగా ప్లేట్లో వేసేసుకొని ఆరబెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం పులిహోర కొంచెం పొడిపొడిగా ఉంటుంది నేను ఒక గ్లాస్ రైస్ తీసుకొని ఇలా వండేసి ఇలా ఆరబెట్టుకున్నాను తర్వాత వచ్చేసి పుదీనా పులిహోర కదా ఒక కప్పు పుదీనా తీసుకున్నానండి శనగపప్పు మినపప్పు ఇవన్నీ ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను పల్లీలు ఒక చిన్న కప్పులో తీసుకున్నాను ఆవాలు ఉప్పు పసుపు ఎండిమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం చింతపండు స్టార్ట్ చేసుకుందామండి ఎలాగో స్టార్ట్ చేసుకుందామండి ఇప్పుడు కొంచెం చింతపండు ఆనబెట్టి పెట్టుకున్నాం కదా ఇది పుదీనా రెండు కలిపి మిక్సీ పేస్ట్ చేసుకుందామండి ఇది పేస్ట్ చేసుకుందాం ఇలా పేస్ట్ చేసుకోవాలండి ఇలా చింతపండు పుదీనా రెండు కలిపి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పులిహోర తాలింపు పెట్టేద్దాం స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడైపోయిందండి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక చిన్న కప్పుతో పల్లీలు ఇవన్నీ వేయించేస్తున్నాం పులిహోర చాలా మంది చాలా రకాలుగా చేస్తారు టమాటా గుజ్జు ఉడకబెట్టేసి అది ముందు రైస్ లో కలిపేసి తర్వాత తాలింపు పెడతారు నేనైతే ఇంకా తాలింపు గుజ్జు అన్నీ ఒక దాంట్లోనే నేను తాలింపు పెట్టేస్తున్నాను ఎందుకంటే రెండు సార్లు ఆయిల్ యూస్ చేయకుండా ఇలా ఒకే ఆయిల్ లో మనం రెండు ఒకసారి అయిపోతాయి కరివేపాకు పచ్చిమిర్చి ఇది కూడా వేసి బాగా వేయించుకోవాలి ఎండిమిర్చి కూడా వేసేస్తున్నాం ఒక మూడు ఇలా కట్ చేసి మూడు ఇలా కట్ చేయకుండా వేసుకుందాం మామూలు పులిహోర కంటే ఈ పుదీనా పులిహోర చాలా బాగుంటుంది ఫ్లేవర్ అది చాలా టేస్ట్ కానివ్వండి మంచి వాసనతో చాలా బాగుంటుంది ఈ పులిహోర తగినంత సాల్ట్ వేసుకుందాం
కావాలంటే వెల్లుల్లి కూడా సారీ అల్లం కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి నేనైతే వేయలేదు మా పిల్లలకి ఇష్టం ఉండదని తగినంత పసుపు కొంచెం ఇవన్నీ ఇలా వేయించేసుకున్న తర్వాత ఈ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు పుదీనా చింతపండు తక్కువ పుదీనా ఎక్కువ ఉండేలా చూసుకోండి కొద్దిగా వాటర్ వేసుకోండి పచ్చి వాసన పోయేంత వరకు బాగా దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి చాలా తొందరగా అయిపోద్దండి ఎప్పుడు ఒకలాగే కాకుండా ఇలాగ ఈసారి ట్రై చేయండి పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ మనం ఎక్కడికైనా ప్రయాణంకి వెళ్ళినప్పుడు పట్టుకుని వెళ్తాం కదా అలాంటినప్పుడు ఈ రైస్ చాలా బాగుంటుందండి మొత్తం అంతా అలా దగ్గర పడుకోవాలి పచ్చి వాసన అంతా పోవాలి ఇలా దగ్గర పడుకోవాలండి ఇదైతే రెడీ అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం రైస్లో కలిపేసుకుందాం ఇప్పుడు ఇది రైస్లో కలిపేసుకుందామండి వేసుకుని కలిపేస్తున్నాం ఇలా కలిపేసుకోవాలండి పులిహోర చేతితో కలిపితేనే బాగుంటుందండి అంతా కలుస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే మళ్ళీ ఉప్పు వేసుకోండి ఇస్తారా మంచి గ్రీన్ కలర్ చాలా టేస్ట్గా ఉంటుంది పుదీనా కూడా చాలా మంచిది కదండి ఆరోగ్యానికి పుదీనా పచ్చడని ఇలా పులిహోరని ఇలా చేసుకుని మనం ఎంత తింటే అంత మంచిది ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇంతేనండి ఈరోజు మన వీడియో పుదీనా పులిహోర రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి